గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడి 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థే కారణమని రాష్ట కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ దేవారెడ్డికి ఫిర్యాదు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్షల మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని గ్లోబరీనా దెబ్బతీసిందని అన్నారు. సత్వరమే విచారణ చేపట్టి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్లోబరీనా సంస్థతో ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు భావిస్తామని తెలిపారు. కొన్ని లక్షల మంది మనోభావాలను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి సంస్థ మీద చర్య తీసుకోవాలి, చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము నేరుగా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మరి ఏ విధంగా అయితే నేరాలకు పాల్పడినటువంటి పిటిషన్ల మీద ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారో మరి అదేవిధంగా దీన్ని కూడా పరిగణించి అంతకంటే ఎక్కువ 23 మంది విద్యార్థులు